ఏప్రిల్ 15కి విడుదల లభించేస్తా. అప్పుడెప్పుడు మనకి చిన్నప్పుడు అనుకోండి ఏప్రిల్ 1 విడుదల అనే ఒక సినిమా బాగా పెద్ద ఎత్తున సక్సెస్ అయినటువంటి సినిమా. ఇప్పుడు ఏప్రిల్ 14కి క్లోజ్ అవుతుంది కాబట్టి ఇంకేముంది 15కి అయిపోతుంది, ఇంకా అన్ని రకాలు తీసేస్తున్నారు అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ తర్వాత పెమాఖండు ఒక స్టేట్మెంటు దశల వారీగా తొలగిస్తారనేసి దాన్ని వెంటనే తర్వాత మళ్ళీ ఆయన తొలగించేశారు ట్వీట్ కూడా. బట్ అక్కడ ప్రాక్టికల్గా విషయం ఏంటంటే తొలగించాలన్నది ముఖ్యమంత్రులందరి అభ్యర్థన, ఈవెన్ ప్రధానమంత్రికి ఉద్దేశం కూడా. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఒక పెద్ద సంక్షోభం వచ్చింది. ఇప్పుడు ఇప్పటిదాకా కంట్రోల్డ్గా ఉన్నటువంటి వ్యవస్థ కుప్పకూలింది ఏంటంటే ఈ ఢిల్లీ ఇష్యూ తర్వాత. ఇప్పుడు ఇప్పటిదాకా కాంటాక్ట్ సిస్టమ్ ఐడెంటిఫై అయిపోయింది. ఒక వ్యక్తి విదేశాల నుండి వచ్చిన వ్యక్తి ఆ వచ్చినటువంటి వాళ్ళతో ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు, అది కూడా అందరికీ కాదు, 15 లక్షల మంది వస్తే 800 మంది 900 మందికో వచ్చినటువంటిది ఉంది. అందులో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ కుటుంబం తర్వాత స్టేజ్లో వచ్చి లేదా వాళ్ళ ఇళ్లలో పనిచేసిన పని మనిషికో వాళ్ళతో ట్రావెల్ చేసినటువంటి డ్రైవర్కో ఈ స్థాయి వరకు కాంటాక్ట్ టచింగ్ అనేది వరకు కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు వస్తున్నటువంటిది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇది, వాళ్ళు వాళ్ళ కుటుంబము వాళ్ళతో ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఐడెంటిఫై అయ్యారు. వీళ్ళు కాకుండా వీళ్ళు కూడా అందరేం కాదు, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన అందరికీ రాలేదు, 20% మందికి వచ్చింది. మిగతా వాళ్ళు కూడా టెస్ట్ చేయించేసుకుంటే సేఫ్, లేదా క్వారంటైన్లో ఉంటే సేఫ్, గవర్నమెంట్ క్వారంటైన్లో ఉంటే ఏమైనా తేడా వస్తే ఇమీడియట్గా గవర్నమెంట్ చర్య తీసుకోవడానికి వీలవుతుంది. అలా కాకుండా అజ్ఞాతంలో ఉంటే ప్రమాదం. ఇంకోటి 9,000 మంది దాకా దీంట్లో ఇతర 900 మంది దాకా ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు అజ్ఞాతం, వాళ్ళని కనీసం 10 మంది అయితే దాస్తారు కదా, వాళ్ళకి భోజనాలు ఇవన్నీ ఇవ్వాలంటే 10 మంది సహకరించకపోతే జరగదు కదా. ఇప్పుడు వాళ్ళేంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ ద్వారా వాళ్ళకి వ్యాప్తి చెందిన లేదా వాళ్ళ ద్వారా వీళ్ళకి వ్యాప్తి చెందిన, ఆ తర్వాత వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి వ్యాప్తి చెందితే అది ఇంకెంత పాండమిక్ సిచ్యుయేషన్ అవుతుంది అనేటువంటి దాని మీద రేపు పొద్దున ఆధారపడి ఉంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక 1,000-2,000 లోపు కేసులుండి 100 లోపు మరణాలుంటే కొంతవరకు ఎక్స్టెన్షన్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు 2,000 దాటిపోయింది, 14కి 8,000 అవుతుందో తెలియట్లేదు. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది, అయితే ఇంకా కంట్రోల్లో ఉంది. ఈ కంట్రోల్ తప్పకుండా ఉండాలంటే వీళ్ళందరూ వచ్చి చేయించుకుంటే సేఫ్, లేదు అంటే కనుక లాక్డౌన్ ఎత్తేస్తే ఏమవుతుంది, ఆ తర్వాత అందరం తిరిగేసిన తర్వాత ఏమవుతుంది, ఎవరి నుంచి ఎవరికి పాకుతుంది, ఎవరిని ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు, ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత అవుతారు. కాబట్టి మేబీ ఇప్పుడు వినబడుతున్నటువంటి అంశం ఏంటంటే ఫ్లైట్స్, డొమెస్టిక్ ఫ్లైట్స్ అలౌ చేయటం, కొంత కొన్ని వీటిని వరకు రన్ చేసేటువంటిది, ఇంపార్టెంట్ ట్రావెల్, అట్లాగే ఇంపార్టెంట్ నిత్యావసర వస్తువులు ఇప్పటికి కొన్ని వదిలిపెట్టారు కదా, అట్లాగే థియేటర్లోనూ అంటే క్రౌడెడ్ సిస్టమ్ కాకుండా మిగతా అది అమెజాన్లు ఇట్లాంటి నెట్వర్కింగ్ బిజినెస్లు ఇట్లాంటివి వదిలిపెట్టడం కానీ అట్లాంటి 1x1 స్టెప్ బై స్టెప్ తీసుకుని వస్తారు. బట్ లాక్డౌన్ సిస్టమ్ అయితే 14కే తీసేస్తారనడానికి సాక్ష్యం లేదన్నటువంటిది ఇప్పుడు వినబడుతున్నటువంటి, ఎందుకంటే రైల్వే టికెట్ల గురించి నేను ఏదో పత్రికలో రావటం, దానికి ఇంకో పక్కన రైల్వే శాఖ కూడా మాకు అట్లాంటి ఉత్తర్వులు ఏం రాలేదని చెప్పడం, ఈలోపు ఫ్లైట్స్కి సంబంధించి మాత్రం వాళ్ళ నుంచి బిగినాయి బుకింగ్స్. బట్ దానికి కూడా బుక్ చేసుకుంటే దానికి ముందు టైం ఇస్తున్నారు, 6 రోజుల ముందు టెస్ట్ చేయించుకున్న తర్వాత ఫ్లైట్ ఎక్కించుకుంటారంట. దట్ మీన్స్ అదొక పెద్ద ప్రాసెస్ కూడా అవుతుంది, హాస్పిటల్ చెక్ చేయించుకుని అక్కడ తర్వాత అయితేనే అలౌ చేస్తారు. ఇక ఇవన్నీ పెద్ద చర్చ నడుస్తుంటే అది ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది.